మేము వేసిన కేసులన్నీ కేసీఆర్ గారి మీద గెలిచాం. అందుకని ఆయన ఏం చేస్తున్నారు, ఈ మాకు సింబల్ అక్టోబర్ మునుగోడులో చేసిందే మరలా చేస్తున్నారు. షాకింగ్ ఏంటంటే అమిత్ షా గారితో హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు రూపాల గారు లెటర్ కూడా ఇచ్చారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి, 1 month బ్యాక్ ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు ఇన్ రైటింగ్. ఆ లెటర్ కాపీ కూడా మేము చూపించాం. ఏమంటారు, మీకు సింబల్ అయిపోయింది. సింబల్ ఏ సింబల్, హెలికాప్టరా రింగా చెప్పట్లేదు. రేపే చివరి రోజు నామినేషన్లు వేయడానికి. మా 119 మంది అభ్యర్థులు చాలామంది ఫస్ట్ లిస్ట్ అయిపోయింది, సెకండ్ లిస్ట్ అయిపోయింది, థర్డ్ లిస్ట్ అయిపోయింది. ఏ ఫార్ములు బి ఫార్ములు ఇచ్చాం, వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్తే రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళేమంటున్నారు, మీ సింబల్ ఏంటి, ఏ ఫార్ములో ఉంటుంది మీ సింబల్ ఏంటని. హెలికాప్టర్ రాయాలా రింగ్ రాయాలా? ఆల్రెడీ అక్కడ కేసీఆర్ గారు అవినీతి, మరి బీజేపీతో కుమ్మక్కై నాకు తెలియకుండా ఏమైనా చేస్తున్నారా? అయినా 2900 పార్టీలు రిజిస్టర్డ్, అందరికీ కామన్ సింబల్ ఇచ్చి అడిగిన వాళ్ళకల్లా నా ఒక్కరికే మా ఒక్కరికే ఒప్పుకోవడానికి కారణం ఏంటి? మా కమిటీలో ఎక్స్ ఎంపీలు ఉన్నారు, డీజీపీ సాంగ్లియానా గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఐఏఎస్ రిటైర్డ్ చీఫ్ సెక్రటరీలు, ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళందరూ మేము ఎప్పుడు లైఫ్లో చూడలేదండి, కలెక్టర్లుగా చేసాం, కమిషనర్లుగా చేసాం, సిపిలుగా చేసాం, డీజీపీలుగా చేసాం. ఇంత అవినీతి ఇంక ఎక్కడా చూడలేదు. దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ ద ఆనరబుల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, నెంబర్ 1 గ్రాంట్ అస్ ద సింబల్, లేదా అమరణ నిరాహార దీక్ష చేయాలా. దానికి కూడా స్టీల్ ప్లాంట్ కొరకు చేసాం, సాధించాం. ఈ చట్టాలు మార్చడం కొరకే నిన్న నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నాను. మార్నింగ్ 12 గంటలు బై రోడ్ హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు పెద్దలు పిలగానే వీరిని కలవడానికి వచ్చాను. ఏంటి, నాకెందుకు ఈ కష్టాలు, నన్ను ఎందుకు ఇంత నరకం చూపిస్తున్నారు? అందరూ అంటున్నారు కదా మీకెందుకండి అని మీడియా మిత్రులు కూడా. మరి నేను కాకపోతే అదానీని ఢీకొనేవాడు ఎవడైనా ఉన్నాడా? స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ఆపగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? కేసీఆర్ మీద కేసులేసి కామారెడ్డిలో ఆర్డర్ తీసుకొచ్చాను, పుట్టినరోజు ఫిబ్రవరి 17 సెక్రటరీ. ఇప్పుడు నేను కోరింది 2 విషయాలు సింపుల్గా. ఎలక్షన్ పోస్ట్పోన్ చేయమని అడగల, మాకు సింబల్ ఏంటి, అది హెలికాప్టరా రింగా, అందరికీ ఇచ్చి మాకెందుకు ఇవ్వలేదు ఇన్ రైటింగ్. నలుగురితో మాట్లాడితే మా టీము ఇస్తున్నామండి ఇస్తున్నామండి అని 6 నెలల నుంచి చెప్తున్నారు, ముఖ్యంగా లాస్ట్ 30 days నుంచి.